ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ప్రతిరోజు కూడా డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఒక మంచి అఫర్మేషన్స్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇది పాటించేందుకు ఎలాంటి కట్టుబాట్లు అనేవి లేదండి ఈ యొక్క మెథడ్ అనేది మనం ఫాలో చేసినప్పుడు తప్పకుండా మనకు కావలసిన డబ్బు అనేది వస్తుంది అంతేకాకుండా మనం ఒక మంచి స్థాయికి వెళ్ళటానికి మన జీవితంలో అసలు నాకు ఇంకా డబ్బు యోగమే లేదు మనకంతా ధనయోగం వస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అలాంటి దానికి మారుపేరుగా రాజయోగం కల్పించే ఒక సూపర్ పవర్ఫుల్ ఒక అఫర్మేషన్స్ అనమాట ఇట్లాంటి అఫర్మేషన్స్ అనేవి ఏ లాంగ్వేజ్లో అయినా సరే మనం మార్చి చేసుకోవచ్చు అంటే భాష మార్పిడి అనేది చేసుకోవచ్చు అఫర్మేషన్స్ అలా మార్చుకోవచ్చు కానీ స్విచ్ ఓర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉన్నవి ఇంగ్లీష్లో మాత్రమే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాము అఫర్మేషన్స్ అనేది మనం ఏదైనా ఒక మాటని మనం పదే 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 తలుచుకుంటూ ఉండేటప్పుడు అది మన లోతు మనసులో నాటికిపోయి అది మనకు జరిగేందుకు ఈ ప్రపంచ శక్తి పంచభూతాలు మనకు అన్నమాట మనం ఏదైతే అనుకుంటామో అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా మన ఒక విషయాన్ని పదే పదే జరుగుతూ పదే పదే తలుచుకుంటూ అనుకుంటూ చెప్పుకుంటూ ఉండేటప్పుడు అది తప్పకుండా మనకు జరిగే తీరుతుందండి కానీ ఈ అఫర్మేషన్స్ పాటించేటప్పుడు మనం పాటించవలసింది ఒకే ఒక రూల్ అనమాట అది ఏంటి అంటే ఏదైనా సరే మనం నెగిటివ్ వర్డ్ అనేది దాంట్లో యూజ్ చేయకూడదు నెగిటివ్లోనే చెప్పుకోకుండా అంతా పాజిటివ్గా అనేది ఆఫర్మేషన్స్ ఆవో మనం చెప్పుకునే వర్డ్లు అనేది ఉండాలన్నమాట అలా కాకుండా అంటే ఎగ్జాంపుల్కి మీ అప్పులు చాలా ఉంది మా అప్పులన్నీ తీరిపోవాలి అప్పులు అనేది నెగిటివ్ వర్డు కానీ ఆ అప్పులు తీర్చడానికి మనకు కావాల్సింది ధనం కాబట్టి నేను ధనవంతుని అవుతాను అలా అలా వచ్చి మనం వర్డ్స్ అనేవి మార్చుకోవాలన్నమాట అదేవిధంగా నేను సంతానం లే సంతానం లేక బాధపడుతున్నాను ఇలా వద్దు నేను నాకు సంతాన ప్రాప్తి కలిగి కలిగేలా చూడండి కలిగేలా ఆశీర్వదించండి నాకు సంతాన ప్రాప్తి కలిగింది ఇలా పాజిటివ్ వర్డ్స్ అనేవి మనం చెప్పుకోవాలన్నమాట అదేవిధంగా నేను తలపెట్టిన కార్యం అనేది సక్సెస్ఫుల్గా జరిగిపోయింది నేను మేము కోరుకున్న గ్రో ఇల్లు అనేది పూర్తయి మేము సంతోషంగా గృహప్రవేశం ప్రవేశం అడుగు పెట్టబోతున్నాం ఇలాంటివన్నీ కూడా మీరు ఒక పాజిటివ్ థింకింగ్లో అనేది చేసుకోవాలన్నమాట కాబట్టి వీటన్నిటికీ మూల కారణం డబ్బు మనకు డబ్బు అనేది ఉంటే ప్రతి ఒక్కటి కూడా కొంచెం సానుకూలంగా జరిగిపోతుంది ఇప్పుడు ముఖ్యంగా ఈ డబ్బు గురించి మనం చేసే ఒక అఫర్మేషన్స్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి అఫర్మేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట అది మనం ఎలా తలుచుకున్నా ప్రతిరోజు ఒక విషయాన్ని పదే 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 తలుచుకుంటే తప్పకుండా జరిగి తీరుతుంది అలాంటి ఒక వర్డ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ యొక్క అఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు ఇది ఉదయం చెప్పుకుంటారా మధ్యాహ్నం చెప్పుకుంటారా రాత్రి చెప్పుకుంటారా అనేది మీ ఇష్టం వీటికి ఎలాంటి స్నానం చేయాలి నాన్ వెజ్ తినేసాం అంటు ముట్టు తీటు ఇలాంటివన్నీ ఉండాలి ఏం లేదు ఎప్పుడైనా ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు మతం మేము చెప్పుకోవచ్చు మేము అట్లా కాకుండా ఎవరైనా చెప్పుకోదగ్గ ఒక వర్డ్స్ అనమాట ఇక విధంగా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అన్నారు కదా ఏదైనా పర్టికులర్ ఒక సమయంలో చెప్పుకుంటే మంచి పవర్ అయిన సమయం ఏంటి అంటే మనం నిద్రపోయే ముందన్నమాట అది ఉదయాన్నే మనం ఎట్లాగో లేచినప్పుడు చెప్పుకున్నా చాలా మంచిది అదేవిధంగా నిద్రపోయేటప్పుడు రాత్రి ఎప్పుడైతే మనం నిద్రపోతామో నిద్రపోయే ముందు చెప్పుకుంటే చెప్పుకొని ఇంకా మళ్ళీ ఇంకా ఎవరితో మాట్లాడకూడదు ఫోన్ చూడకూడదు డైరెక్ట్గా నిద్రపోవాలన్నమాట అదొకటి రూల్ అనమాట అదేవిధంగా కొంతమంది కొంచెంసేపు అన్నం తినేసి మధ్యాహ్నం టప్పుడు కూడా కొద్దిసేపు అలా కునుకు తీస్తారు కొంచెం రిలాక్స్ అవడానికి అలాంటప్పుడు కూడా చెప్పి కాసేపు రిలాక్స్ అయినప్పుడు అది మనం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి తప్పకుండా జరుగుతుంది అనమాట అది మనం నిద్రించే ముందు చెప్పుకుంటే చాలా పవర్ఫుల్ అదే ఉదయాన్నే లేవగానే చెప్పుకున్నా కానీ చాలా పవర్ఫుల్ అండి అదేవిధంగా భార్య భర్త కోసం భర్త భార్య కోసం కూడా చెప్పుకోవచ్చు ఆ ఇంట్లో మంచి సుఖశాంతులు ఉండాలి డబ్బు పరంగా బాగుండాలి అంటే కూడా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా కుటుంబం కోసం కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక చెప్పుకోవాల్సిన ఆ అఫర్మేషన్ ఓడి ఏంటి అంటే నా మనసు కోట్ల డబ్బు వశం చేసుకోగలదు నా మనసు కోట్ల డబ్బు వశం చేసుకోగలదు నా మనసు కోట్ల డబ్బు వశం చేసుకోగలదు ఈ యొక్క అఫర్మేషన్స్ వర్డ్ అనే అఫర్మేషన్ వర్డ్ అనేది మీరు ప్రతిరోజు కూడా చెప్పుకోండి ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే కౌంటింగ్ అనేది ముఖ్యం లేదండి వీలైనంత సేపు అనేది మీకు చెప్పుకోండి అది ఎంతసేపు అనేది మీ ఇష్టం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు కూడా చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా చాలాసేపు చెప్పుకోవాలని గబగబా ఎక్కువ సార్లు చెప్పుకోవటం అనేది కాదు ఒక ప్రశాంతంగా మనం నిజంగానే మన మనసు ఆ కోట్ల డబ్బును వశం చేసుకుంటుంది అనే ఒక పాజిటివ్ థింకింగ్తో మీరు చెప్పుకోవాలి ఎప్పుడు కూడా మనకు ఒక క్వాలిటీ ముఖ్యం అన్నమాట క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ముఖ్యం కదా కాబట్టి ఎంత నిష్టగా ఎంత మనసు ప్రశాంతంగా అలా చెప్పుకున్నప్పుడు ఏంటంటే తప్పకుండా మనకు జరిగే తీరుతుందండి నా మనసు కోట్ల డబ్బు వశం చేసుకోగలదు అనే ఒక ఓడ్ని మీరు నిద్రలేచిన వెంటనే చెప్పుకోవచ్చు లేదా నిద్రపోయే ముందు చెప్పుకోవచ్చు మధ్యాహ్నం నిద్రపోయేటప్పుడు చెప్పుకోవచ్చు ఎవరైనా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా సులభంగా మనం మన జీవితంలో ఎక్కువ ధనం వశం చేసుకోగల ఒక మంచి అఫర్మేషన్స్ అనేది ఈరోజు మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత